శాంతి కాంక్స్ సారాంశం వివరించండి. 6 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్. రాజుని కన్యక ఏమని ప్రతిఘటించింది? హిమాద్రి కవి పరిచయం అడిగినారు, సారాంశము విశేషం. దండిగా సర్దాంశ అడిగినారు, తులసి నుంచి ఒకటి అడిగినారు. హాయ్, హలో, నమస్తే, అదా, వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ తెలుగు లాక్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే మొదలవుతున్నాయి. ఈ రోజు లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఇంకొక 5 నిమిషాల కాలంలో పిల్లలు అయితే బయటకు వస్తారు. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్ ఈరోజు? అంటే ఈరోజు తెలుగు ఆర్ సాంస్క్రిట్ అయితే పిల్లలు రాస్తున్నారు కదా, దానికి సంబంధించి ఈరోజు పేపర్ ఎలా ఉంది? పేపర్ ఈజీ వచ్చిందా, టఫ్ వచ్చిందా, అనాలిసిస్ చేద్దాం మనం కొద్ది క్షణాల్లో. ఏం పేరు బాబు? పేరు మధుబాబు. మలు బాబు ఏ ఊరు? ఎమ్మెగనూరు. ఎమ్మెగనూరు ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. బాగా రాశాను. ఏది ఎగ్జామ్? తెలుగు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ తెలుగు. మీకు ఏమైనా పద్యాలు అట్లా ఏమైనా ఇస్తాడు దాంట్లో? పద్యాలు లేదు అడిగినాడు. అంటే పద్యం ఇచ్చలేడు, పద్య భాగం రామన్నాడు. ఓకే ఓకే. ఇంకా ఎందుకు అడిగారా? అంటే రాసే వాళ్ళకి ఫ్రీ ఉండదు, రాయని వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉండదు. మీరు ఎలా రాశారు? ఒక రకంగా రాసేసిన మా దేవుని తెలుసా. పెద్ద కడుగురునా? పెద్ద కడుగురు. ఎగ్జామ్ ఏది ఈరోజు? తెలుగు. తెలుగు ఏ ఇయర్? మీరు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏ గ్రూప్? సిఈసి. సిఈసి ఎలా రాశారు ఎగ్జామ్? బ్రహ్మాండ రాశి. బ్రహ్మాండ రాశి. అల్లాహ్ ఫజల్. పేపర్ ఎలా వచ్చింది? ఈజీగా వచ్చింది. ఈజీ వచ్చిందే. ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, 3 మార్క్స్ ఉంటాయి, 1 మార్క్స్ ఉంటాయి. ఓకే. మీకు ఏమన్నా ఏ సెక్షన్లో ఏమైనా కష్టం అనిపించిందే? ఏ సెక్షన్ లేదు. ఆల్మోస్ట్ అల్ ఆల్మోస్ట్ అండ్ బాగానే ఉన్నాయి. అన్నీ ఈజీగా వచ్చిందే? ఈజీగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం పేరు? నా పేరు విక్రమ్. 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 ఏ ఊరు? కడివెల్ల. ఏ కాలేజ్? జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్. ఎమ్మెగనూరా? ఏం సార్? కడివెల్ల. కడివెల్ల. ఏ ఇయర్ అన్న? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎగ్జామ్ ఏది ఈరోజు? ఇలా జిఎఫ్సి. జిఎఫ్సి ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. అంటే పేపర్ ఎలా టఫ్ వచ్చిందా? ఇది మామూలు వచ్చింది. మామూలు అంటే చదువుకున్నాం కదా సార్ అప్పుడే. మామూలు నార్మల్. ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ వచ్చినాయా? అన్నీ వచ్చినాయి. ఓకే. నన్న ఏం పేరు అన్న? కవిత. కవిత. ఏ ఊరమ్మా? కరీడికొండ. కరీడికొండ. ఎగ్జామ్ ఎలా రాశారు ఈరోజు? బాగా రాశాను. ఏది? తెలుగు. తెలుగు. సెకండ్ ఇయరా మీరు? ఎస్. అంటే పేపర్ ఎలా వచ్చిందమ్మ? చాలా ఈజీగా వచ్చింది. చాలా ఈజీ. అంటే మీకు క్వశ్చన్స్ సెక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ఈ 2 మార్క్స్ కానీ 4 ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి? 3 మార్క్స్ ఉంటాయి, 6 ఉంటాయి, 1 మార్క్స్ క్వశ్చన్. 1 మార్క్స్ క్వశ్చన్. ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎన్ని మార్క్స్ ఉంటుంది అది? 8 మార్క్స్. 8 మార్క్స్ ఉంటాయి. అంటే ఏ సెక్షన్ నుంచి కూడా మీకు కష్టం అనిపించలేదా? లేదు సార్. ఆల్మోస్ట్ ఆల్. ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా వచ్చింది. ఈజీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు అన్న మీ పేరు? గొల్ల పరిశ్రమలు. ఏ ఊరు? కడిమెట్ల. కడిమెట్ల. ఏ ఇయర్ అన్న? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎగ్జామ్ ఏది ఈరోజు? ఈరోజు జిఎఫ్సి. జిఎఫ్సి ఎలా వచ్చింది పేపర్? కొంచెం టఫ్, కొంచెం ఈజీగా వచ్చింది. ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి మీకు? ఎస్ఏ మార్క్స్ అంటే అంటే 8 మార్కులు కానీ అట్లా అన్నీ. 8 మార్క్స్. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఉంటాయి. బాగా రాశారా మొత్తానికి? బాగా రాశాను. ఓకే. ఏం పేరు అన్న పేరు? నా పేరు శివరాజు. శివరాజు. ఏ ఊరు? పార్లపల్లి. పార్లపల్లి. ఏది నాన్న ఎగ్జామ్ ఈరోజు? జిఎఫ్సి. జిఎఫ్సి ఎలా ఉంది పేపర్? బాగుంది. అంటే పేపర్ అనాలిసిస్ ఎలా అంటే ఈజీగా రావడం కానీ ఎలా? 2 సెక్షన్లు ఉంటాయి మాకు. నేర్చుకున్న వాళ్ళు రాస్తారు, నేర్చుకున్న వాళ్ళు రాయరు. సిస్టర్ మీ పేరమ్మా? లక్ష్మీదేవి. లక్ష్మి. ఏ ఊరమ్మా? చిన్న కడుగురు. ఒకటి మన ఏ ఊరమ్మా? చిన్న కడుగురు. చిన్న కడుగురు. ఎలా ఉందమ్మా పేపర్? చాలా ఈజీగా వచ్చింది. ఏది ఏ రోజు ఎగ్జామ్? తెలుగు ఎగ్జామ్. తెలుగు. ఎన్ని మార్క్స్ అటెండ్ చేశారు తల్లి? ఎన్ని మార్క్స్? ఆల్మోస్ట్ ఆల్. ఆల్మోస్ట్ ఆల్. 100 మార్క్స్. థ్యాంక్ యూ అమ్మా. శేక్షావళి. శేక్షావళి. ఏ ఊరు? లోకల్. ఎమ్మెగనూరు. ఎమ్మెగనూరు. ఏది ఎగ్జామ్ ఈరోజు? తెలుగు. తెలుగు సెకండ్ లాంగ్వేజ్. అంటే ఎలా వచ్చింది ఎగ్జామ్? పేపర్ ఈజీగానే వచ్చింది, కానీ నేనే కొన్ని టైం సరిపోయిందా? టైం అయితే సరిపోయింది, కానీ కొన్ని వదిలిపెట్టచ్చు. ఎన్ని మార్క్స్ అటెండ్ చేశారు మొత్తానికి? 80 మార్క్స్ అటెండ్ చేశారు. అంటే మీకు ఏమైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వచ్చినా అనిపించినట్లే? ఏమైనా అవే చదువుకునే వచ్చినాయా? మేము చదువుకున్నవే వచ్చినాయి. ఎలా వచ్చిందమ్మా పేపర్ ఈరోజు? బాగా వచ్చింది. ఏది ఈరోజు? సాంస్క్రిటా, తెలుగు? జిఎఫ్సి. జిఎఫ్సి. అంటే పేపర్ టఫ్ అనిపించిందా ఏమన్నా? బాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్. బాగా వచ్చింది. థ్యాంక్ యూ. కావ్య సార్. కావ్య ఎలా రాశాము? బాగా రాశా సార్. ఏది ఎగ్జామ్? కమ్యూనిటీ. ఏదమ్మా? జనరల్ ఫౌండేషన్ కోర్స్ సార్. ఎలా వచ్చింది పేపర్ తల్లి? ఈజీగా వచ్చింది. అంటే ఏమైనా టఫ్ అనిపించడం అలా? ఆహా, లేదు సార్. ఆల్మోస్ట్ ఈజీగా వచ్చింది. అవును సార్. ఏదమ్మా గ్రూప్ మీరు? ఎంపీహెచ్డబ్ల్యూ సార్. ఓకే. శేఖర్ ఎలా ఉంది నాన్న ఎగ్జామ్ రోజు? బాగుంది. ప్రిపరేషన్. ఏది ఏది ఎగ్జామ్ రోజు? తెలుగు. తెలుగు. పేపర్ ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. పేపర్ వచ్చేసి బాగానే, మోడల్ బాగుంది. ఎలా అనిపించింది ఎగ్జామ్? అలా ఎగ్జామ్ బెటర్ అనిపించింది. ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు? మేమా? 60 చేశారు. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? మనీష. మనీష. ఏ ఊరమ్మా? కొత్తపల్లి. కొత్తపల్లి. ఈరోజు ఏ ఎగ్జామ్ జరుగుతుంది మీకు? తెలుగు. తెలుగు. ఏ ఇయర్ అమ్మా మీరు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎలా ఉందమ్మా పేపర్ ఈరోజు? చాలా ఈజీగా ఉంది సార్. ఎంత ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు?
అన్ని మార్క్స్ అటెండ్ చేశాను ఆల్మోస్ట్ సార్ అన్న ఎక్స్‌పెక్టేషన్ ఎన్నో సార్ 90 అబవ్ సార్ 90 అబవ్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఏమన్నా వచ్చినా లేకుంటే మీరు లేదు సార్ మనం చదువుకునేటి చదువుకునే విషయం అంటే మీకు ఏదైనా పద్యాలు అడుగుతారా ఎట్లా ఉంటది తెలుగు పరిగణన పద్యం ఇచ్చి ప్రతి పదార్థం రాయమని చెప్తారు సార్ క్వశ్చన్స్ ఇస్తారు సార్ అంటే ఎస్సే క్వశ్చన్స్ ఏమంటారమ్మ ఏం సార్ ఎస్సే క్వశ్చన్స్ ఏమడి ఒక క్వశ్చన్ చెప్పండి మీరు రాజుని కన్యక ఏమని ప్రతిఘటించింది బాబు ఏం పేరు బాబు సిఫతుల్లా సిఫతుల్లా ఏ ఊరు అన్న ఇదే ఏమనూరు ఏమనూరు పేపర్ ఏది ఈ రోజు ఈరోజు జిఎఫ్సి జిఎఫ్సి ఎలా ఉంది నాన్న ఎగ్జామ్ మామూలు పర్లేదు బాబు జిఎఫ్సి అంటే వొకేషనలా మీది వొకేషనల్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఓకే ఓకే అంటే ఇది కూడా 2 ఇయర్స్ ఏనా ఇది కూడా 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఏంది నాన్న కాలేజ్ మీరు ఇదే వొకేషనల్ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది నాన్న జిఎఫ్సి అనేది ఇది 50 మార్క్స్ ఉంటుంది ప్రాక్టికల్స్ ఇంకో 50 మార్క్స్ ఉంటుంది మొత్తం 100 మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు ఈ రోజు 50 కి అయితే నేనైతే ఫుల్ 50-50 అటెంప్ట్ చేసిన అంటే ఈజీగా ఉంది కదా మొత్తం మొత్తం ఈజీ ఈజీ అయితే ఉంది రావూరి బరిద్వేజ గారి గురించి శాంతి కాంప్లెక్స్ సారాంశం గురించి అడిగారు గుడ్ బాగాలేదు పేపర్ ఎలా వచ్చింది పర్లేదు ఈజీగానే వచ్చిన హిందీ హిందీనా అంటే మీకు ఎస్సే క్వశ్చన్స్ ఏం అడిగినారమ్మా ఏదైనా ఒకటి అంటే లెసన్స్ చాప్టర్ చెప్పాలా దండిగన్నారు సర్దంశ్ అడిగినారు తులసి నుంచి ఒకటి అడిగినారు ఎస్సే క్వశ్చన్ అమ్మా ఎస్సే క్వశ్చన్ సర్దంశ్ దండిగ అడిగినారు ఓకే అంటే ఎన్ని మార్క్స్ అటెంప్ చేశారు తల్లి నేనా 6 కి 6 వస్తాయి ఆల్మోస్ట్ ఎలా ఎలా ఉందమ్మా ఎగ్జామ్ ఈరోజు బాగుంది బాగుంది అంటే ఏదమ్మ ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ హిందీ పేపర్ ఎలా వచ్చిందమ్మా ఈజీనా ఈజీగానే వచ్చింది అంటే మీకు ఎస్సే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈరోజు ఏం అడిగినారు ఒక క్వశ్చన్ చెప్పండి హిమాద్రిసే హిమాద్రిసే కవి పరిచయం అడిగినారు సారాంశమ విశేషత ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు తల్లి 100 మార్క్స్ కి అటెంప్ట్ చేశారు ఎన్నో ఎక్స్పెక్టేషన్ 99 ఏమ అదొక్క మార్క్ ఎక్కడ పోయింది వాళ్ళు తీసేశారు తీసేశారా ఓకే థాంక్యూ తల్లి నా పేరు నవీన్ అని ఏ ఊరు కైరుప్ల కైరుప్ల ఏ ఇయర్ అన్న మీరు సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఏది ఈరోజు ఈరోజు తెలుగు తెలుగు పేపర్ ఎలా వచ్చింది అన్న పేపర్ మేము ఎలా అనుకున్నాం అలానే వచ్చింది సెట్ 1 వచ్చింది ఓకే చాలా ఈజీగా వచ్చింది విద్యార్థులు నేర్చుకున్నటువంటి క్వశ్చన్లు ఆన్సర్లు కానీ సున్నితంగా రాసినాం ఈరోజు ఎగ్జామ్ అంటే ఎన్ని మార్క్స్ అటెంప్ చేసినారు ఆల్మోస్ట్ మినిమం 95 దాకా చేసినాము చేసినారు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటారు వస్తే 90 పక్క 90 పక్క 90 పక్క అంటే సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా ఇచ్చినారా అంటే మీరు చదువుకున్న అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా మేము చదువుకున్నాము ఎగ్జామ్స్ వచ్చినాయి 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 ఈరోజు ఎస్సే క్వశ్చన్స్ ఏం అడిగినారు ఒకటి చెప్పండి అన్న ఎస్సే క్వశ్చన్ ఏంటంటే శాంతికాంక్ష సారాంశం శాంతికాంక్ష సారాంశం వివరించండి 6 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ మొత్తానికి ఎగ్జామ్ అయితే బాగా రాశారు మొత్తానికి ఎగ్జామ్ అయితే బాగా రాశారు ఓకే అండి చూసారు కదా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ దానికి సంబంధించి ఈరోజు మనం రివ్యూ అయితే తీసుకున్నాము సెకండ్ ఇయర్ పిల్లలతో నెక్స్ట్ రేపు ఎగ్జామ్ మరొక కాలేజ్ దగ్గర అయితే మనం రివ్యూ చూసడానికి వెళ్దాం అంతవరకు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.